అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన తీగజాతి మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క సర్వ వ్యాధులను నివారించే సంజీవని మొక్క ఈ మొక్క పేరు తిప్పతీగ మొక్క ఈ మొక్క పొలాల కంచాలకు అల్లుకొని ఇరివిగా లభిస్తుంది ఈ మొక్క సంజీవనితో సమానము ఇంగ్లీష్లో టీనోస్పరా కార్డిఫోలియా అని సంస్కృతంలో అమృతవల్లి అని హిందీలో గుడిచి అని పిలుస్తారు ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము పది తిపతీగ ఆకులు తీసుకొని వాటిని ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది జ్వరం దగ్గర నుంచి ఎయిడ్స్ వ్యాధి వరకు తగ్గిస్తుంది పది తిపతీగల ఆకులను దంచి పేస్ట్ తయారు చేసి ఉదయము సాయంత్రము తీసుకోవడం వల్ల మూత్రకోశంలో రాళ్లను కరిగిస్తుంది హెపటైటిస్ బి వ్యాధిని పచ్చ కామెర్లు ఊదు కామెర్ల వ్యాధిని మహిళల్లో వచ్చే ఎర్రబట్ట తెల్లబట్టను తగ్గిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది తిప్పతీబ ఆకుల సూర్ణము తుంగముస్తల సూర్ణము కరక్కాయ బెరడు సూర్ణము సమభాగాలుగా తీసుకొని అన్నీ కలిపి గాజుసీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ సూర్ణంలో ఒక స్పూను తేనె కలుపుకొని సేవించడం వలన కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది తిప్పతీగ సూర్ణము ఏపాకుల సూర్ణము రెండు సమభాగాలుగా కలుపుకొని నిల్వ ఉంచుకొని ఒక స్పూను సూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయం త్రాగడం వల్ల మన శరీరంపై వచ్చే గజ్జి తామర దురదలు అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి ఒక స్పూను తిప్పతీగ సూర్ణము సిటికెడు సైందవు లవణము సిటికెడు పిప్పళ్ళ సూర్ణము సిటికెడు మిరియాల సూర్ణము కలిపి ఒక కప్పు పెరుగుతో సేవిస్తే మొలల వ్యాధి అగును ఒక స్పూను తిప్పతీక సూర్ణము ఒక స్పూను సొంటిపొడి కలుపుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మరగించి త్రాగడం వలన వాతము తగ్గిస్తుంది గజ్జల్లో వచ్చే శగగడ్డలు పగిలి నివారిస్తుంది ఐదు తిప్పతీగల ఆకులు మిరియాల పొడి చిటికెడు తులసి సూర్ణము అర స్పూను కొద్దిగా అల్లము అన్నీ ఒక గ్లాసు నీళ్ళలో వేసి మరగించి కషాయం త్రాగడం వలన డెంగ్యూ టైఫాయిడు మలేరియా జ్వరము తగ్గిస్తుంది రెండు తిప్పతీగ ఆకులు రోజూ పరగడుపున తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండును తిప్పతీగ సూర్ణము అర స్పూను గుజ్జు అర స్పూను కలిపి సేవించడం వల్ల క్యాన్సర్ వ్యాధి నివారణగును తిప్పతీగ సూర్ణము తులసి సూర్ణము వావిలి ఆకుల సూర్ణము అల్లము మిరియాల పొడి ఎల్లుల్లిపాయలు సమభాగాలుగా తీసుకొని రేగి గింజంత మాత్రలు చేసుకొని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు పరగడుపున ఒక మాత్ర తినడం వల్ల మోకాల నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి తిప్పతీగను సమూలంగా తీసుకొని ఎండబెట్టి సూర్ణము తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూను సూర్ణము ఒక స్పూను తేనెలో తీసుకోవడం వల్ల పక్షవాతము నివారణగును గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మెదడు సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఎంట్రుకలు పెరుగుదలను థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది సెక్సు సమస్యలను నివారిస్తుంది చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఊపిరితిత్తుల్లో కపము చేరి ఊపిరి ఆడక బాధపడే వారికి ఈ తిప్పతీగ మొక్క ఎంతో ఉపయోగపడును సిఫ్లిసు గనియర లాంటి వ్యాధులను నివారిస్తుంది ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మనకు పొడమి తల్లి ఇచ్చిన వరం అని చెప్పవచ్చు ధన్యవాదములు